ఈ పరిణామాలు బీఆర్ఎస్కు వర్స్ట్ సిచ్యువేషన్లో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ ఆఫీస్కు పిలిపించడము, ఈడీ నోటీసులు ఇవ్వడము, కవితను దాదాపు అరెస్ట్ చేస్తారన్న వాతావరణము ఎమర్జ్ కావడము చూశాం. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ బలము బలగంతో ఉన్న సమయంలో ఆ పరిణామాలు జరిగాయి. కానీ అప్పుడు అరెస్ట్ కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కు బలము తగ్గింది, మీరన్నట్లు బలగము పోతుంది, పొలిటికల్ ఇమ్యూనిటీ తగ్గినటువంటి సమయంలో ఈ పరిణామాలు వస్తున్నాయి. అది మరింతగా ఎఫెక్ట్ అయ్యేది. రెండవది, అసలు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడు, నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవాలి, ఉన్న అభ్యర్థులు పోటీ చేయమంటున్నారు, పార్టీ టికెట్లు ఇచ్చినా పోటీ చేయమంటూ పక్కకు జరిగిపోతున్నారు, పార్టీలో బయటికి వెళ్ళిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కవిత అరెస్ట్ కావడం అనేది డెఫినెట్లీ ఇస్ అ పొలిటికల్లీ ఛాలెంజింగ్.